ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితం రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. దీంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్పై నర్సిరెడ్డి విజయం సాధించారు. తమ అభ్యర్థి విజయంతో యూటీఎఫ్ నేతలు సంబురాలు జరుపుకున్నారు. ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్ ఓడిపోయారు. గెలుపు కోసం 9014 ఓట్లు రావాల్సి ఉండగా నర్సిరెడ్డికి 8976 ఓట్లు, పూల రవీందర్కు 6279 ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో 38 ఓట్లు వస్తే మొదటి ప్రాధాన్యత ఓట్ల కింద నర్సిరెడ్డి గెలిచేవారు. కానీ 38 ఓట్లు తక్కువ రావడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. దీంతో టీఆర్ఎస్ మద్దతిచ్చిన పూల రవీందర్పై కాంగ్రెస్ వామపక్షాలు మద్దతిచ్చిన నర్సిరెడ్డి ఘన విజయం సాధించారు. నల్గొండ ఖమ్మం వరంగల్ ఉపాధ్యాయుల నియోజకవర్గంలో మొత్తం 18885 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 858 ఓట్లు చెల్లలేదు. మొత్తం 18027 ఓట్లు మాత్రమే చెల్లాయి. ఇందులో యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి 8976 ఓట్లు, పీఆర్టీయూ అభ్యర్థి పూల రవీందర్కు 6279 ఓట్లు, పీఆర్టీయూ రెబల్ క్యాండిడేట్ సర్వోత్తమ్ రెడ్డికి 1873 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్లో నర్సిరెడ్డికి 3566, పూల రవీందర్కు 2547, రెండో రౌండ్లో నర్సిరెడ్డికి 3358, పూల రవీందర్కు 2429 ఓట్లు వచ్చాయి. ఇక మూడో రౌండ్లో నర్సిరెడ్డికి 2052, పూల రవీందర్కు 1303 ఓట్లు వచ్చాయి. ప్రతి రౌండ్లో నర్సిరెడ్డి ఓట్లు పెరగ్గా పూల రవీందర్ ఓట్లు తగ్గుతూ వచ్చాయి. సిపిఎస్ అంతం తన పంతమన్నారు ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి. సీఎం హామీ ఇచ్చిన ఐఆర్ పీఆర్సీ ఉపాధ్యాయులకు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతానికి తోడ్పడతానని చెప్పారు. తెలంగాణ బాలబాలికలకు, తెలంగాణ తల్లిదండ్రులకు భవిష్యత్తు లేదనేది భావిస్తున్నాం. అందుకొరకు నాకు కృషి ఉంటుంది. అదేవిధంగా నేడు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ సిపిఎస్ భూతంగా కనిపిస్తుంది. అది పెద్ద సమస్యగా ఉంది. సిపిఎస్ అంతం నా పంతంగా. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఐఆర్ ఇస్తానరు, పీఆర్సీ ఇస్తానరు, ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అయినరు, ఐఆర్ లేదు, పీఆర్సీ లేదు, పక్క రాష్ట్రంలో ఐఆర్ ఇచ్చారు, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటారు, జీతాలు ఎక్కువ అంటారు, అది సరైనది కాదు. ఉపాధ్యాయుల గౌరవాన్ని నిలబెట్టడానికి, రెండోది ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి, మూడోది ప్రభుత్వ విద్యారంగాభివృద్ధికి నా కృషి ఉంటుందని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తున్నాను. నర్సిరెడ్డి విజయంతో యూటీఎఫ్ నాయకులు సంబురాలు చేసుకున్నారు.